హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి ఒక షార్ట్ టర్మ్లో కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది తర్వాత ఇప్పుడు రీసెంట్గా నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే ఎట్లంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నీ చాలా, ఎలా చెప్పాలంటే చాలా బాధగా ఉంది, ఒక్కొక్కసారి కోపంగా కూడా వస్తుంది. అంటే మనం ఎన్నోసార్లు చెప్తున్నాము, స్టాక్స్ అన్నీ ఒకే బాస్కెట్లో పెట్టబాకండి, డైవర్సిఫికేషన్ చేయండి అని చెప్తున్నాను. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ మళ్ళీ కూడా చూడండి, రీసెంట్గా ఒక అతను కాల్ చేసి 87 లాక్స్ ఒకే స్క్రిప్ట్లో పెట్టున్నాడు. అంటే నేను ఏం చెప్పాలని నాకు అర్థమే కాదు, ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు. అతను అంటున్నాడు, మనం చెప్పిన స్క్రిప్ట్ కూడా కాదు, ఏదో బాంబేలో ఏదో న్యూస్ అని చెప్పి కొన్నాడంట 87 లక్షలకి. ఆ స్క్రిప్ట్ వచ్చి ఇప్పుడు 45% డౌన్లో ఉంది. అంటే అతను నాకు చెప్తున్నాడు, సార్ రాత్రులు నిద్ర పట్టట్లేదు, నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. నేను అదే చెప్పాను, సార్ మనం ఇంత గైడెన్స్ ఇస్తున్నాము, ఇన్నిసార్లు మనం చెప్తున్నాము, ఒకే స్టాక్లో పెట్టబాకండి, డైవర్సిఫికేషన్ చేయండి, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయండి అని ఎన్నోసార్లు చెప్పాను. లేదు సార్, తెలియకుండా పెట్టేశాను, మీది నేను ఫాలో అవుతున్నా, ఏదో సడన్గా ఇక 100% న్యూస్ అన్నారు, పెట్టేశాను సార్. నేను చెప్తాను వినండి, ఎవరైనా సరే ఏదైనా సరే మీరు ఏమైనా చెయ్యండి, దాన్ని 10 భాగాలు చేసుకొని ఒక్క భాగం 100% అయినా అది పెట్టుకోండి, అది నష్టమైనా బాధలేదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మీరు ప్రతి ఒకే స్టాక్లో పెట్టి ఇలా చేయడం ఇది బ్లండర్ మిస్టేక్. అందుకనే అతను చేసిన మిస్టేక్ మీరందరూ ఎవరు చేయకూడదనే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. అది చూడండి, మీకు ఒక 2 టర్మ్స్గా చెప్తాను. ఫస్ట్ బై అబో అంటే బై అబో పైన కొనండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి. అది ఓకే. చూడండి ఫస్ట్ స్టాక్ రీకో ఆటో. చూడండి రీకో ఆటో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 51 రూపీస్ ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 55 రూపీస్. చూడండి 55 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 64 రూపీస్, 75 రూపీస్, 91 రూపీస్. రీకో ఆటో స్టాప్ లాస్ వచ్చి 44 రూపీస్ స్టాప్ లాసు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 51 రూపాయి నడుస్తుంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 55 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొనండి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 డేస్ ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే 1st అండ్ 2nd ఈ వర్క్షాపు ఎవరికి ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ ట్రేడర్స్ వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనేది అంత పర్ఫెక్ట్గా పిన్ పాయింట్గా చెప్పిస్తున్నాము. ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. ఈ 2 స్ట్రాటజీ ఇట్స్ అ లైఫ్ టైం, మీరు కంటిన్యూగా చేసుకుంటూ ఉండొచ్చు. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ కావాలంటే బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. అది 1st అండ్ 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి సలానా కాట్స్పిన్. చూడండి సలోనా కాట్స్పిన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 241 ఉంది. చూడండి 241 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌ 250 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 299, 350, 401. స్టాప్ లాస్ వచ్చి
190 రూపాయలు స్టాప్ లాస్. చూడండి స్టాప్ లాస్ వచ్చి 190 రూపాయలు స్టాప్ లాస్ సలోనా కాట్ స్పిన్. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి శ్రీ సిమెంట్స్. చూడండి శ్రీ సిమెంట్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయొచ్చు. టార్గెట్ వచ్చి బై చేయొచ్చు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 21,500 ఉంది. చూడండి 21,500 ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 24,700, 28,100, 31,500. స్టాప్ లాస్ వచ్చి 17,000 స్టాప్ లాస్. చూడండి స్టాప్ లాస్ వచ్చి 17,000 స్టాప్ లాస్ శ్రీ సిమెంట్స్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ మనం చెప్పున్నాము, మనము ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్కి లాంచ్ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ కొన్ని లక్షలు పెట్టుకొని దాన్ని ఎలా సంపాదించాలని తెలియట్లేదు. ఏదేదో పెన్నీ స్టాక్స్లో పెట్టేస్తున్నారు, ఏదో పిచ్చి పిచ్చి స్టాక్స్లో పెట్టేస్తున్నారు. ఈ రీసెంట్గా ఒక 1.5 ఇయర్స్ నుంచి నాకు ఎంతోమంది కాల్ చేశారు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ని నేను లాంచ్ చేయాల్సి వచ్చింది. చాలామంది దీన్ని నా దగ్గర అవైల్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వచ్చి అబోవ్ 50 లాక్స్ ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు కాంటాక్ట్ చేశారంటే వాళ్ళకి నెక్స్ట్ ఒక 4.5 ఇయర్స్లో ఈ స్టాక్స్, అంటే ఈ 50 లాక్స్ వాళ్ళు పెట్టిన పెట్టుబడి నెక్స్ట్ 4.5 ఇయర్స్లో 1 కరోర్ అవుతుంది. అంటే ప్రొపోర్షనట్గా ఎంతైనా సరే 5 కోట్లు పెడితే 10 కోట్లు అవుతుంది. అలాంటి ఒక వండర్ఫుల్ డిజైనింగ్ ఇది. దీన్ని మేము ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. అంటే ఈ ప్రోడక్టు ఎట్లా అంటే, చాలా ముఖ్యమైనది ఇంకోటి, మేము మీ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మేము తీసుకోవడం అలాంటివన్నీ లేదు. మీ డీమెట్ అకౌంట్లోనే ఉంటుంది. హ్యాపీగా మీరు మేము చెప్పిన స్టాక్స్ అన్నీ కొనిపెట్టుకుంటారు, ఆ డివిడెండ్ ఎంజాయ్ చేస్తారు, అన్నీ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము రికమెండ్ చేసినందుకు దానికి ఒక నామినల్ ఛార్జెస్ మేము తీసుకుంటున్నాము. అంతవరకే అది. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. అబోవ్ 50 లాక్స్ ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నా దగ్గర చాలామంది అవైల్ చేసుకున్నారు, ఫారిన్ నుంచి, లండన్ నుంచి, అమెరికా నుంచి. ఈ ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఈ ప్రోడక్ట్ చాలా బాగా లైక్ చేశారు. మన ఇండియాలో కూడా నాకు హైదరాబాద్లో బెంగళూరులో చాలామంది ఈ ప్రోడక్ట్ నా దగ్గర తీసుకున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంకోటి ఈ ప్రోడక్ట్లో చాలా ముఖ్యమైనది, స్టాప్ లాసే లేదు. స్టాప్ లాస్ అనేదే లేదు. ఒకసారి స్టాక్స్ కొన్న తర్వాత ఏ స్టాక్ కూడా మనం నష్టానికి అమ్మబోయేదే లేదు. అది అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అదనమాట. ఇకపోతే ఇప్పుడు చూడండి, మీకు మొత్తము 3 స్టాక్స్ చెప్పున్నాను. రీకో ఆటో, సలోనా కాట్ స్పిన్, తర్వాత శ్రీ సిమెంట్స్. చూడండి రీకో ఆటో వచ్చి బై ఓన్లీ అబో, అదేలాగా సలోనా కాట్ స్పిన్ కూడా బై ఓన్లీ అబో. ఈ 2 స్టాక్స్ వచ్చి బై ఓన్లీ అబో చెప్పాను. శ్రీ సిమెంట్స్ మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమన్నాను. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.